నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో రివ్యూ తీసుకుంటా ఉన్నప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చెప్పిన సమాధానం, ఎలక్ట్రిసిటీ డిస్కామ్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తా ఉన్న కంపెనీలకు నేను అధికారంలోకి వచ్చే సమయానికల్లా ఏకంగా 13 నెలల పాటు బకాయిలు పడ్డారని, అక్షరాల 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో డిస్కాములు ఉన్నాయి, డిస్కాముల పనితీరు అంత దారుణంగా ఉన్నాయి. ఒకవైపున గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసింది ఏమిటి అంటే, తక్కువ ధరకే కరెంటు కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కూడా ఆ తక్కువ ధరకే కొనుగోలు చేయకుండా ఆ తక్కువ ధరను పక్కన పెట్టి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తూ పీపీఏలు కుదిరించుకోవడం, దాని ద్వారా అక్షరాల సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల అదనపు భారం పడే పరిస్థితి, ఇవన్నీ కలిపి లెక్కేసుకుని చివరికి చూస్తే గత ప్రభుత్వంలోనే పీపీఏలు కుదిరించుకున్న అదే కంపెనీలకే అదే గత ప్రభుత్వం 13 నెలలుగా డిస్కాములు బిల్లులు కట్టలేని పరిస్థితిలో అధోగతి పాలైపోయిన పరిస్థితి, ఏకంగా 20,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డ పరిస్థితి. అటువంటి పరిస్థితులను మార్చాలి అని, డిస్కాముల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, కరెంటు కొనుగోలు అగ్రిమెంట్లను కూడా మార్చడానికి సన్నాహాలు చేశాం. కరెంటు కొనుగోలు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి మనం తక్కువ రేటు కొనుగోలు చేయగలిగితే మన దగ్గర పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వాళ్లకు మనం తక్కువ రేటుకి ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే మనం తక్కువ రేటుకు వాళ్ళకి ఇవ్వగలుగుతామో వాళ్ళను మోటివేట్ చేయగలుగుతాం. కానీ మనం కొనుగోలు చేసే రేటే, గవర్నమెంట్ కొనుగోలు చేసే రేటే ఎక్కువ అయినప్పుడు ఇక పరిశ్రమలకు తక్కువ రేటుకిచ్చే పరిస్థితి ఉండదు, కొనుగోలు చేసే రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటు కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏ పరిశ్రమలు కూడా రాని పరిస్థితి ఉంటుంది అన్నది వాస్తవం. ఇటువంటి వాస్తవాలన్నీ కూడా గ్రహించాం, ఇటువంటి వాస్తవాలన్నీ కూడా చెప్పగలిగే గొప్ప ప్రయత్నం చేశాం, చేయడానికి కొన్ని కొన్ని బోల్డ్ నిర్ణయాలు కూడా చేశాము అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.